మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అరెస్టు చేశారు పోలీసులు. అఖిల ప్రియను నంద్యాల పిఎస్ కు తరలించారు. ఏబి సుబ్బారెడ్డిపై అనుచరులతో దాడి చేయించారంటూ అఖిల ప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అఖిల ప్రియతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఏబి సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ వర్గీయులు చేసిన దాడిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సార్ నమస్తే. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టు అయ్యారు. అఖిల ప్రియను నందాల పిఎస్ కు తరలించారు పోలీసులు. ఏవి సుబ్బారెడ్డిపై అనుచరులతో దాడి చేయించారంటూ అఖిల ప్రియపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. అఖిల ప్రియతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఏవి సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ వర్గీయులు చేసిన దాడిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీంతో నంద్యాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైట్, మొత్తంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టుతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, అరెస్టుకు గల కారణాలు ఏం చెప్తూ ఉన్నారు? బలరాం, ఈ రోజు ఉదయం భూమా అఖిలప్రియను నంద్యాల పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఏబీ సుబ్బారెడ్డి పై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతో పాటు ఆమె అనుచరులను కూడా అరెస్ట్ చేశారు. వీరిపైన అటెంప్ట్ మర్డర్ కేసులు అయితే నమోదయ్యాయి. అఖిలప్రియ పిఏ మోహన్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మరో ఇద్దరు అనుచరులను అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉదయాన్నే ఆలగడ్డలోని ఆమె స్వగృహానికి వెళ్ళినటువంటి నంద్యాల పోలీసులు నిన్న జరిగిన ఏదైతే దాడి ఘటన అలాగే అక్కడి పరిణామాలపై ఆరా తీశారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి నంద్యాలకు తరలించారు. అయితే ఇక్కడ నంద్యాలలో శాంతి భద్రతల విఘాతం కలిగే అవకాశం ఉందనేసి ఎస్పీ సూచనల మేరకు ఆమెను పాణ్యం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది బలరాం. ఏదైతే మొత్తం మీద చూస్తే ఆమె ఏదైతే మాజీ మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే ఏవి సుబ్బారెడ్డిపై దాడి జరిగిందనేసి ఈ నియోజకవర్గంలో అయితే నంద్యాల నియోజకవర్గం అవ్వచ్చు, అలాగే ఆలగడ్డ నియోజకవర్గంలో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా కొంత వైరల్ గా మారాయి. ఏదైతే అఖిలప్రియతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు. మరోవైపు నంద్యాల ఏవి సుబ్బారెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసుల బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు బలరాం. మొత్తం మీద చూస్తే నిన్న సాయంత్రం శ్రీశైలం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకున్న నారా లోకేష్ నంద్యాల నియోజకవర్గంలో ప్రవేశిస్తున్న సమయంలో స్వాగతం పలికేందుకు కొత్తపల్లి వద్దకు వచ్చినట్టు ఎవరైతే ఉన్నారో ఏవి సుబ్బారెడ్డి, ఆయన పైన మాజీ మంత్రి అఖిలప్రియ అనుచరులు అయితే దాడి చేశారు. ఆమె సమక్షంలోనే ఆయనపై దాడి చేశారు. మొత్తం మీద చూస్తే లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో అఖిలప్రియ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏ రకంగా స్పందిస్తూ ఉన్నారు? మరి ముఖ్యంగా అఖిలప్రియ అనుచరులు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? అఖిలప్రియ అనుచరులు ఎవరైతే ఉన్నారో దగ్గరుండి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదనేసి ఇప్పటికే దీన్ని ఖండించారు మాజీ మంత్రి సీనియర్ నేత అయినటువంటి ఫరూక్. అలాగే సంబంధించిన ఎవరైతే నిన్న రాత్రి ఏవి సుబ్బారెడ్డి ప్రథమ చికిత్స చేసుకునే సమయంలో ఎక్కడైతే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన ప్రథమ చికిత్స అందిస్తారు, ఏదైతే దాడి ఘటనలో ఆయన గాయపడడం జరిగింది, అక్కడికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరవ్ వెంకటరెడ్డి కూడా వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. ఏదైతే పరస్పరం అంటే పార్టీలు ఒకే పార్టీలో ఉంటూ రెండు వర్గాలుగా విడిపోయి ఇలా దాడులు చేసుకోవడం అనేది టీడీపీ పార్టీకి తీవ్ర నష్టం కలగజేస్తుంది. అది కూడా ఏదైతే టీడీపీ
ఏదైతే నారా లోకేష్ చెప్పినటువంటి యువగలం పాదయాత్ర సమయంలో ఇటువంటి సంఘటనలు అనేది కొంత దురదృష్టకరం అనేసి టీడీపీ నేతలు అయితే చెప్పడం జరుగుతుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ హేమంత్. సార్ నమస్తే.